పబ్లిక్ నుంచి రెస్పాన్స్, ఎందుకంటే ఓవైపున కేసీఆర్, రేవంత్ రెడ్డి తిరుగుతున్నారు కదా, మీకు రెస్పాన్స్ ఎట్లా వస్తున్నది? నేను 67 రోజులుగా ఈ మలకాయిరి పార్లమెంట్ తిరుగుతూ ఉన్నాను. ఎప్పుడు లేని పద్ధతులలో మొట్టమొదటిసారిగా 10 సంవత్సరాలు అధికారాన్ని నడిపిన మోడీ గారికి 3వ సారి కూడా ఓటు వేసి గెలిపించాలి, మోడీ గారే మా ప్రధానమంత్రి కావాలనేటువంటి సంకల్పం బలంగా కనబడతా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే దేశవ్యాప్తం కావచ్చు, తెలంగాణ వ్యాప్తం కావచ్చు, ట్రెండ్ సెట్ అయింది, మోడీ గారు గెలిచారు. కానీ కేసీఆర్ రోడ్డు షోల తర్వాత కొంత బీజేపీకి గట్టి పోటీ ఉంటుంది అనే ఒక భావన వస్తున్నది. వాళ్ళ ర్యాలీలకు ఎంత మంది వచ్చినప్పటికీ కూడా వారి మీద విశ్వసత లేదు, ఓటు వేయాలన్నటువంటి భావన ఇప్పటికీ రాలే. కాకపోతే 4 నెలల కాలంలోనే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అమలు కావట్లేదు కాబట్టి ఈయన మంచి లేడు అనేటువంటిది వచ్చిన తర్వాత వాళ్ళకు కొంచెం జన వస్తువులు వచ్చు. కానీ ఇప్పటికీ ఆ పాత వీళ్ళు చేసినటువంటి అవన్నీ మర్చిపోలేకపోతున్నారు. బీజేపీకి తెలంగాణలో మునుపొచ్చిన స్థానాల కంటే 1-2 స్థానాలు రావచ్చు, అంటే మీ వాళ్ళు ఏమో 10-12 అని చెప్తున్నారు, ఏ అంచనాతో చెప్తున్నారు ఆ నెంబరు? నేను మళ్ళీ చెప్తున్నా, దేశవ్యాప్తంగా ఎట్లయితే మోడీ గారు ప్రధానమంత్రి కావాలనే సంకల్పం ఉందో తెలంగాణలో కూడా అది బలంగా ఉంది అంటున్నా. అసలు అసెంబ్లీ ఎన్నికల సందర్భంలోనే వాళ్ళు చెప్పిన పద్ధతి చూస్తే ఈసారి మీకు ఓటేస్తున్నాం, వచ్చేసారి మాత్రం మోడీ గారికే మా ఓటేస్తుంది, ఇది ఆల్రెడీ చెప్పిండు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉండినా బీఆర్ఎస్ పార్టీలో ఉండినా న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే, ఇవాళ ఈ రక్తపాతం లేకుండా ఉండాలంటే, ప్రపంచంలో భారత పట్ల గొప్ప భావన రావాలంటే మోడీ గారే మన ప్రధానమంత్రి కావాలి, ఇది ప్రజల భావన. కానీ నేను ఒక 20 సంవత్సరాలు మిమ్మల్ని చూస్తున్నాను సార్, ఆనాడు రాజశేఖర రెడ్డి సమయంలోను, తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా విపరీతమైన ఒత్తిడి ఉన్నది. ఒకసారి అనిపించలేదు ఇంత ఒత్తిడి, ఇంత ప్రెజర్ అవసరమా సంపాదించుకునే ఆయన పోవడము? ఇష్యూ రాజకీయాలు దిగిన తర్వాత వాటి పట్ల ధ్యాస ఉండదు, అనివార్యమైనప్పుడు కొట్లాడ అనివార్యమైనప్పుడు కొట్లాడుతూనే ఉంటాం. 2014 వరకు తెలంగాణ కోసం కొట్లాడినాం, 14 తర్వాత మంత్రులుగా ఉన్నప్పటికి కూడా ఇంటర్నల్గా అనేక రకాల సమస్యల మీద కొట్లాడినాం. ఇవాళ మళ్ళీ బాజప్తా ప్రభుత్వాల విధంగా కొట్లాడుతున్నాం, ఎందుకో మా జీవితం రాసిపెట్టినట్టున్నది, కొట్లాడ అనివార్యమే. కానీ ఒకటి నాకు ఎవరు బహుశా ఎవరితో మాట్లాడుతున్నప్పుడు డిస్కషన్ అయింది, ఔటర్ రింగ్ రోడ్లో మీరు 11 ఎకరాల భూమి కోల్పోయింది అనేది. ఇక్కడే 9 ఎకరాలు చెల్లిపోయింది, ఇక్కడ ఇదే ఇల్లు మిగిలిన 17 ఎకరాలు ఉండి 9 ఎకరాలు పొంగ మిగతా దాంట్లో కట్టుకున్నాం మేము దీంట్లో. మరి దాని మీద ఎందుకు ఇష్యూ చేయలేదు మీరు అప్పుడు? ఔటర్ రింగ్ రోడ్ జాగాలు పెద్ద గొడవైంది కదా, అప్పట్లో మీరు ఎందుకు మాట్లాడలేదు? ఆనాడు వారు అన్న మాట ఏంటంటే, మీరు పార్టీ మారితే, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు కదా, నువ్వు పార్టీ మారితే ఎంత భూమి అయితే రింగ్ రోడ్లో పోయిందో అంత భూమిని నేను హైటెక్ దగ్గర ఇస్తా, 2 నీకు నచ్చిన మంత్రి పదవి ఇస్తా, 3 నీకు నచ్చిన కాంట్రాక్ట్లు ఇస్తా. కానీ ఆనాడు తెలంగాణ ఉద్యమ పుణ్యమా అని చెప్పి ఎన్నికైన వాళ్ళం కాబట్టి ఇట్లాంటి ద్రోహాన్ని కొడగట్టద్దు. కొట్లాడిన నా రికార్డ్స్ ఉంటే ఎప్పుడైనా చూడండి, నువ్వు నీ దబాయింపులకు నీ తాయిలాలకు నీ ప్రలోభాలకు లొంగే అంత చిన్నవాణ్ణి కాదు నేను, నేను ఉద్యమ బిడ్డను అని చెప్పి చెప్పినాను, నా ఉపన్యాసాలు ఉంటాయి ఇప్పటికాదు. అందుకనే ఈ ఆనాడు ఆశయం ఉంది ఇవన్నీ చాలా చిన్నవి, అందుకే ఇవాళ 24 సంవత్సరాల తర్వాత కూడా ఈ ఎన్నున్నా ప్రజలు నన్ను విశ్వసిస్తూ ఉన్నారు, ప్రజలు నా మీద ప్రేమతో కలిగి ఉన్నారు. కానీ మీరు ఇంత ఒత్తిడులు ఎదుర్కొన్న తర్వాత బయటికి వచ్చిన తర్వాత పబ్లిక్లో ఎంతో సానుభూతి ఉన్నది, అది కనబడింది, అది వాళ్ళు కూడా అనలేదు, మళ్ళీ రీథింక్ చేయలేదు, అరే మంచి లీడర్ కదా, పోకుంటా ఉంటేవా, పోగొట్టుకోకుండా ఉంటే బాగుండేది అనేది ఒక ఉంటుంది కదా. అది ఆ పార్టీలో నేనున్న పూర్వ పార్టీలో సర్వత్రా చర్చ జరిగి ఉంటుంది, మాకు కూడా 90% పాత ఫ్రెండ్షిప్ ఉంటాయి కదా అంటుంటారు, నేను పోగొట్టుకొని నేను తప్పు చేసుకున్నాం అని చెప్పి అంటారు. నేను కేసీఆర్ గారితో మాట్లాడలేదు, నీ కోసం మాట్లాడలేదు అంటారు, దాని ఫలితం ఏంది, వాళ్ళు తెలిసిపోయింది కదా, నా ఒక్కరిని పోగొట్టుకున్నారు, అనేక మంది పోగొట్టుకున్నారు, ఒక పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారు పోయినరు, ఒక తుమ్మల నాగేశ్వరరావు గారు పోయినరు, ఒక జూపల్లి కృష్ణారావు గారు పోయినరు. అంటే ఎవరు పోయినా కూడా ఎవడు పోతే ఏం చేసేది ఉంది, నేను ఇస్తేవానికో పదవి, నేను ఇస్తేవానికి గౌరవం అనే మూడ్లో ఉన్న కేసీఆర్కి తెలియలే, ఇప్పుడు తెలిసి వస్తుంది.